కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజుపేటలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు 5 లక్షలతో పాటు 100 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. రాజుపేటకు చెందిన బియ్యం వ్యాపారి పద్మనాభుని చిన్ననాగేశ్వరరావు తన ఫ్యామిలీతో కలిసి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికే ఇంటి తాళం బీరువా పగలగొట్టుంది. దొంగతనం జరిగిందని గుర్తించిన బాధితులు ఇనగదురుపేట పోలీసుల్ని ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేలి ముద్రలను సేకరించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నీకెందుకు లేనిపోయి తరకండి.